ఆ ప్రాంతం ఆహ్లాదకరమైన ప్రాంతం నిత్యం సందర్శకులతో కళకళలాడుతుంది అదెక్కడో కాదు విశాఖ జిల్లాలోని అరకులోయలు ఖరీదైన కార్లు ద్విచక్ర వాహనాలు ఇతర వాహనాలతో అరకు ప్రాంత రోడ్లు నిండిపోతుంది ధనవంతులు మధ్యతరగతి వారు వర్తకులు ఆ ప్రాంతం వచ్చి పోతుంటారు దీన్ని కొంతమంది దొంగలు ఆకతాయిలు ఆసరాగా తీసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్నారు తాజాగా జరిగిన సంఘటన ఇందుకు అద్దం పడుతుంది విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతంలో దారి దోపిడీలు జరుగుతున్న తీరుపై సందర్శకులు వెనకడుగు వేస్తున్నారు కారులను అడ్డగించి మెడలో ఉన్న బంగారు వస్తువులు దోపిడీ చేస్తున్నారు దీనిపై పోలీసులు కూడా దృష్టి సారిస్తున్నారు కారులతో వెళ్లే వారిపై మారణాయుధాలతో దాడి చేసి దోపిడీ చేస్తున్నారని పలువురు ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు ఆ గాటి దగ్గరలో నలుగురు బండేసుకొని ఇద్దరు రెండు బైకుల తోటి వచ్చి అడ్డ ఆఫీసర్ బస్ ఏం కాల అంటుంటేనే అద్దాలు పగలగొడతాము తీయండి అద్దం అని అన్నది మేము డోర్లు తీయలేదు తీపోతే మా ఆయన గారికి పుస్తలు పెట్టాడు గెన పెట్టాడు తలకి గెన పెట్టగల నేనేమించి భయం పడిపోయి బ్రతిమాలుతున్నాను చెయ్యి పెట్టుకొని అప్పుడు మా చెయ్యి వాళ్ళు చెయ్యి లోనెట్టి మా ఆయన మెడలో చైన్ లాగేశాడు నా మెడలో నలపూసల దండ తాడు లాగేశాడు లాగేసినా సరే ఇంకా వెళ్ళలేదు ఇంకా ఉన్నది డిక్కీ కోలో అంటున్నారు హిందీలోను ఒడియాలో మాట్లాడుతున్నారు ఇద్దరును మేము డిక్కీ తీయలేదు కారు డోర్ తీసి బయటకు రాలేదు అంతలోకి మా వెనకాల బస్సు వస్తుంది హైదరాబాద్ బస్సు వస్తుంది ఆ బస్సును చూసి సరే సున దొరికిస్తుంది అనుకుని ఇంకా వెళ్ళిపోయారు మేము తిన్నాక దారికొండ వెళ్ళిపోయాం అక్కడ నుంచి ఇక్కడికి వస్తాం ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చి సీలర్ వస్తాం మా ఆయనది తులమన్నార నాది మూడు తులాలన్నర మూడు తులాలు నల్లపూసలు మూడు తులాలు తాడుకి తాడు పట్టులు పెట్టి తాడు లాక్కున్నాను నల్లపూసలు మాత్రం చిన్న మొక్క దొరికింది అంతే అయితే ఎస్ఐ గారు ఇలా వచ్చే మన అలా తెలిపోతుంది వైజాగ్ అక్కడ దారకు ధారలం గుడికి వెళ్ళి ఫోన్ చేస్తాం ఫోన్ చేస్తే వచ్చేసి వచ్చిన వెనక్కి తర్వాత